ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో పి గన్నవరం మండల శాఖ అధ్యక్షులు సాధనాల వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వినూత్న రీతిలో విసినకర్లతో దీపపు బుడ్లతో ధర్నా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి జనసేన వీర మహిళలు పూలాలంకరణ చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి వెనుకనాలని పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు వాసం శెట్టి కుమార్ మాట్లాడుతూ, మా జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ మరణించిన కౌలు రైతు కుటుంబాలకు 100,000 రూపాయలు చొప్పున 5 కోట్ల రూపాయలను వితరణగా ఇచ్చేందుకు ప్రకటించారని, ఈ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక మండల రెవెన్యూ ఆఫీస్ వద్ద నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ గోపాలకృష్ణకి వినతి పత్రం అందజేశారు. ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయం గుర్తు చేస్తా ఉన్నాను. రేపు 12వ తారీఖున ఒక శాస్త్రాత్మక దినం రోజు మా పార్టీకి, ఆ రోజు అనంతపురం జిల్లాలో మొట్టమొదటి రైతుకి 100,000 రూపాయలు ఇచ్చి ఆ కౌలు రైతుని ఆదుకుని ఒక్కసారి ఆ భూమిని తాకి ముద్దు పెట్టుకునేటువంటి సంస్కృతి మా రాజకీయ పార్టీ జనసేన పార్టీ విషయం గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో వందలాది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే కనీసం పట్టించుకునే దాకా ఈ ప్రభుత్వానికి లేదు. అదీ కాకుండా సామాన్యుడు ఒక ఫ్యాను లైట్తో జీవించేటువంటి అతి సామాన్యుడు కూడా విద్యుత్ స్లాబ్ ఏదైతే వెనక్కి పెంచిన మారినటువంటి స్లాబ్ విధానాలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జి వెంటనే సంవత్సరాల కాలంలో మీరు గతి తిరగబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఒక శాస్త్రాత్మకమైన నిర్ణయం మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్